గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని శ్రీకాకుళం డీసీఎంఎస్ చైర్మన్ ప్రియరా సాయిరాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచెలి, లొద్దపుట్టి రైతు భరోసా కేంద్రాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ పోషణను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న బాలింతలు, చిన్నారులు, గర్భిణీలకు ఇదో పెద్ద ఔషధం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే 6 రకాల పోషకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నాగరాణి, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం.